హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సో లైక్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో మీరు వీడియోని లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది, సో ఇంకొంతమంది అప్డేట్స్ని తెలుసుకుంటారు. సో మీరు కంపల్సరీ వీడియోని లైక్స్ చేయండి. సో ఫస్ట్గా మాట్లాడదాం కరియన్ క్రాస్ గురించి. సో మనకి కరియన్ క్రాస్ కొన్ని రోజుల నుండి డబ్ల్యూడబ్ల్యూలో వస్తలేరు. సో మనకి రీసెంట్గా స్మాక్డౌన్లో రోమన్ రైన్స్ రిటర్న్ చేసినప్పుడు బ్యాక్ స్టేజ్లో కనిపించినారు. సో అప్పటి నుండి మనకి కరియన్ క్రాస్ అంటే క్లియర్గా స్మాక్డౌన్లో రాలేదు. అండ్ ఇప్పుడు కరియన్ క్రాస్ పైన ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ అప్డేట్ ఏంది అంటే, కరియన్ క్రాస్ ఇప్పుడు రిటర్న్ చేసిన తర్వాత ఒక మంచి పుష్ ఇస్తుందట డబ్ల్యూడబ్ల్యూ కరియన్ క్రాస్కి. అండ్ కరియన్ క్రాస్ బేబీ ఫేస్ సూపర్ స్టార్గా రారంట, మళ్ళీ హీల్ టర్న్ అంటే హీల్ క్యారెక్టర్లోనే వస్తారంట కరియన్ క్రాస్. సో ఇప్పుడు కరియన్ క్రాస్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూ మంచి పుష్ ఇస్తుందంట కరియన్ క్రాస్కి. అండ్ జబర్దస్త్గా కనిపిస్తారంట కరియన్ క్రాస్. సో ఇది కరియన్ క్రాస్ ఫ్యాన్స్ కోసం అయితే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో మనకి రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికో మధ్య అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ డబ్ల్యూడబ్ల్యూ కూడా డిస్కస్ చేస్తుందంట రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికో మధ్య మ్యాచ్ జరిపించడానికి. సో ప్రజెంట్ అయితే సోలో సికో రోమన్ రైన్స్ సైడే ఉన్నారు, రోమన్ రైన్స్తో కలిసే ఉన్నారు. సో ఇప్పుడు కాకపోయినా మేబీ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికో మధ్య మ్యాచ్ జరుగుతుందంట. సో డబ్ల్యూడబ్ల్యూ అయితే ప్లాన్ చేసిందంట ఈ మ్యాచ్ కోసం. సో ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మ్యాచ్ జరుగుతుందంట. అండ్ నెక్స్ట్ రోమన్ రైన్స్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ కూడా ఇంకా ప్లాన్స్లోనే ఉంది. సో వన్స్ ఏజే స్టైల్స్ రిటర్న్ చేసిన తర్వాత మేబీ రోమన్ రైన్స్ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య మ్యాచ్ జరగచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోమన్ రైన్స్ వర్సెస్ షీమస్ మ్యాచ్ కూడా జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ప్రజెంట్ అయితే షీమస్ ఇంజురీ ఉన్నారు, డబ్ల్యూడబ్ల్యూ రావట్లేదు. సో మేబీ షీమస్ డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేసిన తర్వాత రోమన్ రైన్స్ వర్సెస్ షీమస్ మధ్య మ్యాచ్ జరగచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే రోమన్ రైన్స్ వర్సెస్ ఎల్లీ నైట్ మధ్య మ్యాచ్ నెంబర్ 2. సో ఇప్పుడు మ్యాచ్ 1 అంటే ఇప్పుడు క్రౌన్ జువెల్లో రోమన్ రైన్స్ వర్సెస్ ఎల్లీ నైట్ మ్యాచ్ జరుగుతుంది. సో ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత అంటే ఫ్యాన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటుందో, మళ్ళీ ఒకసారి ఈ మ్యాచ్ జరిగితే బాగుంటుందని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తే మేబీ రోమన్ రైన్స్ వర్సెస్ ఎల్లీ నైట్ మధ్య మ్యాచ్ నెంబర్ 2 జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇది ఫ్యాన్స్ చేతిలో ఉంది. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ మళ్ళొకసారి ఈ మ్యాచ్ని చూడాలని కోరుకున్నారనుకో, మేబీ మళ్ళీ ఒకసారి రోమన్ రైన్స్ వర్సెస్ ఎల్ఏ నైట్ మ్యాచ్ని బుక్ చేసినా చేయొచ్చు డబ్ల్యూడబ్ల్యూ. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ అండ్ రాయల్ రంబల్ ప్రీమియం లైవ్ ఎంట్, సో ఈ రెండు ప్రీమియం లైవ్ ఎంట్లో ఫైట్ చేశారన్న రూమర్స్ కూడా ఉన్నాయి. సో ఇది రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం అయితే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్వెల్ రోడ్రిగెజ్ గురించి. సో మన రాక్వెల్ రోడ్రిగెజ్ ఒక మాటనైతే చెప్తుంది. సో ఇదేంటంటే, సో రాక్వెల్ రోడ్రిగెజ్ ఎల్డబ్ల్యూ టీంలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్టెడ్గా ఉందంట. సో మరి డబ్ల్యూడబ్ల్యూ రాక్వెల్ రోడ్రిగెజ్ని ఎల్డబ్ల్యూ టీంలో జాయిన్ చేపిస్తుందా చేపియా అనేది ఎటువంటి క్లారిటీ అయితే లేదు. బట్ రాక్వెల్ రోడ్రిగెజ్ మాత్రం ఇంట్రెస్టెడ్గా ఉందంట ఎల్డబ్ల్యూలో జాయిన్ అవ్వడానికి. సో మరి మీరేమంటారు, ఇప్పుడు రాక్వెల్ రోడ్రిగెజ్ ఎల్డబ్ల్యూ టీంలో జాయిన్ అవుతే బాగుంటుందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బటిస్టా అండ్ టైటస్ ఓనియల్ గురించి. సో వీళ్ళిద్దరూ మనకి స్టేడియంలో స్పాట్ అయినారు అంటే కనిపించినారు. సో స్క్రీన్ మీద చూడండి వీళ్ళిద్దరు ఫొటోస్ దిగినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లోగన్ పాల్ గురించి. సో డబ్ల్యూడబ్ల్యూ అయితే ప్లాన్ చేస్తుందంట, సో ఈసారి లోగన్ పాల్ని టైటిల్ని విన్ చేపించాలని. సో మరి ఇప్పుడు లోగన్ పాల్ డబ్ల్యూడబ్ల్యూలో కంటిన్యూగా రావాలని కూడా డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుందంట. సో ఇలా ప్లాన్ చేస్తే మేబీ లోగన్ పాల్ టైటిల్ని విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో లోగన్ పాల్ని టైటిల్ని విన్ చేపించడానికి కూడా డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుంది. సో మేబీ ఈ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవుతే క్రౌన్ జువెల్లో లోగన్ పాల్ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ని విన్ అవ్వచ్చు. సో దాని తర్వాత లోగన్ పాల్ కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు లోగన్ పాల్ ఫ్రీగా ఉంటే మేబీ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కంటిన్యూగా. సో ఒకవేళ బిజీగా ఉన్నారనుకో మేబీ లోగన్ పాల్ డబ్ల్యూడబ్ల్యూలో కంటిన్యూగా రాకపోవచ్చు. మేబీ ఈ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ని కూడా లాస్ అయినా అవ్వచ్చు, అంటే ఇంకా గెలవలేదు. సో ఈ మ్యాచ్లో ఓడిపోయినా ఓడిపోవచ్చు రే మిస్టీరియో చేతిలో. సో మరి మీరేమంటారు, లోగన్ పాల్ ఛాంపియన్షిప్ని విన్ అయితే బాగుంటుందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను రోమన్ రైన్స్ గురించి. సో రోమన్ రైన్స్ హల్క్ హోగన్ రికార్డ్ని బ్రేక్ చేపించడానికి డబ్ల్యూడబ్ల్యూ అయితే ప్లాన్ చేస్తుందంట. సో హల్క్ హోగన్ టైటిల్ రైన్ 1474 రోజులు ఉంది. సో ఈ టైటిల్ రైన్ని బ్రేక్ చేపించడానికి
డబ్ల్యూడబ్ల్యూ అయితే ప్లాన్ చేస్తుంది. సో ఇప్పుడు రోమన్ రైన్స్ పాల్గొనగల 50 రోజులుగా ఛాంపియన్గా ఉన్నాడు. అండ్ హల్క్ హోగన్ రికార్డు బ్రేక్ చేయాలంటే అంటే ఇంకా 325 రోజులు అయితే ఛాంపియన్గానే ఉండాలి. సో మరి ఇన్ని రోజులు, ఆల్మోస్ట్ 1 ఇయర్ అయితే ఉంది. సో మరి ఇంకా 1 ఇయర్ దాకా రోమన్ రైన్స్ టైటిల్ని హోల్డ్ చేస్తారా చేయరా అనేది మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో దీన్ని బట్టి చూసుకుంటే రోమన్ రైన్స్ నెక్స్ట్ ఇయర్ రస్సల్ మేనియాలో కూడా రోమన్ రైన్స్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మరి రోమన్ రైన్స్ హల్క్ హోగన్ రికార్డ్ని బ్రేక్ చేస్తారా చేయరా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే మీరు కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.